మానకొండలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. ఈ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డిని మనం ఏం చేయాలో ఇయాల ఆలోచన చేయాలి. రైతులు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ను గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు వానకాలం ఎగబెట్టిండు, మనం సంఘటితమై గట్టిగా పోరాటం చేయకపోతే వ్యాసంగి కూడా ఎగబెట్టాడు. మరి ఇవాళ అందరినీ సంఘటితం చేయాలి. రైతుల పవర్ ఏందో చూపియాలి. రైతుల పవర్ ఏందో రేవంత్ రెడ్డికి అర్థమైతేనే కనీసం రేపు రేపు రైతు బంధు పడేటువంటి అవకాశం ఉంటుంది. బాగా ఆలోచించండి, ఏమిచ్చిండు ఇవాళ. ఆ రోజు ఎన్నో విషయాలు చెప్పింది. ఉన్న పథకాలు బంద్ అవుతున్నాయి. మహిళలకు 2500 అన్నారు, పడ్డాయి అమ్మాయి ఎవరికన్నా? ఇవాళ ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్? నెలకు 2500, 10 నెలలు నిండింది. అంటే ఒక్క ప్రతి మహిళకు 25,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈరోజు రాసి పెట్టాలి, మన ఊళ్ళలో పోయినప్పుడు చెప్పాలి, రేవంత్ రెడ్డి బాకీ అక్క నీకు 25,000 అని, చెల్లె రేవంత్ రెడ్డి నీకు 25,000 బాకీ పడ్డాడు అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెకు ఊర్లలో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక అక్కలే అంటున్నారు మొన్న, అప్పుడు వాడు 2 చీరలు ఇస్తా అన్నాడు, 500 ఇస్తా అన్నాడు, ఉన్న చీర ఎగబెట్టిండు అని చెప్పి మొన్న ఆ కొమర్షియల్ కట్ట మీద పోతే మహిళలే నన్ను యాడ్ చేసి చెప్తున్నారు. మనకంటే ఫాస్ట్ ఉన్నారు వాళ్ళే. రేవంత్ రెడ్డి మోసాన్ని గ్రహిస్తున్నారు. వృద్ధులకేమన్నాడు, ఇప్పుడు వచ్చేది 2,000, మేము వస్తే 4,000 పెంచాను అన్నాడు. మన్మడొచ్చి కాళ్ళు తుతడు అన్నాడు, ఉపన్యాసాల్లో చెప్పిండు. అవా ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకు 4,000 ఇస్తా, నీ మన్మడు పెట్రోల్ కోసం నీ కాళ్ళు ఒత్తుతడు అన్నాడు. ఇవాళ ఏం జరిగిందో మీకు తెలుసు. 4,000 దేవుడు ఎరుగు, 10 నెలల రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చే 2,000 కూడా 2 నెలలకు కొట్టింది. మీరు అడుగురు ఎవరైనా ముసలవాళ్ళని, మీ ఊర్లో మీ చెల్లెనో అవ్వనో వితంతువులో వృద్ధులో ఉంటే ఒక్కసారి వాళ్ళ పాస్బుక్ తీసుకొని చూడండి, పోస్ట్ ఆఫీస్లో పైసలు తెచ్చుకుంటారు. డిసెంబర్ 7 నుంచి మొన్న అక్టోబర్ 7కు 10 నెలలు నిండింది. ఈ 10 నెలల్లో ఎన్ని పింఛన్లు పడ్డాయో చూడు, 7, 8 పడ్డాయి కంటే 2 నెలలకు కొట్టింది. చెప్పింది 4,000, ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండి ఆ రేవంత్ రెడ్డి. అందుకే జరాగు లాస్ట్కు మాట్లాడు. అయితే ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఏ విషయంలో మాట? 4,000 పింఛన్ దగ, మహిళలకు 25,000 దగ, రైతు భరోసా 15,000 దగ, తులం బంగారం దగ, విద్యార్థులకు భరోసా కార్డు దగ, పేదలకు ఇండ్లు దగ, మొత్తం దగ 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన పేరు మార్చుకోవాలి. నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి. నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి. ఇప్పటి నుంచి నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తాను. నువ్వు అందించేదాకా నువ్వు 100 రోజులు ఇస్తా అన్నావు కదా, ఇచ్చిందా మరి 100 రోజుల్లో? ఇయ్యనప్పుడు నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివే. నువ్వు చీఫ్ మినిస్టర్గా పిలిపించుకోదలుచుకున్నావా, లేకంటే మరి చీఫ్ మ్యాన్గా పిలుపుకోదలుచుకున్నావా? నువ్వే తెలుసుకో. చీటింగ్ మ్యాన్ నువ్వు, చీఫ్ మినిస్టర్ కాదు నువ్వు, చీటింగ్ మ్యాన్ నువ్వు. ఏం ఏ రకంగా పిలిపించుకోదలుచుకున్నావు ప్రజల చేత నువ్వు తెలుసుకో రేవంత్ రెడ్డి. ఈరోజు అందరినీ మోసం చేయలే. ఏ విషయంలో నువ్వు మాట మీద నిలబడ్డావు? ఏ ఒక్క అంశం మీదనన్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడే? దయచేసి మీరు ఆలోచన చేయండి. ప్రజల్లో మీరు చర్చ పెట్టాలి. ప్రజల దగ్గర పోయినప్పుడు మాట్లాడాలి. రైతులకు బోనస్ అన్నాడు, బోనస్ ఇచ్చినారే? ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు. మక్కలకు, వడ్లకు, శనగలకు, కందులకు, పెసర్లకు, పత్తికి, అన్ని పంటలకు బోనస్ అన్నాడు. మొన్ననేమో వడ్లకే బోనస్ అన్నాడు, ఆ వడ్లల్లో సన్నాలకే బోనస్ అన్నాడు. ఆ సన్నాలకి ఇప్పుడు ఏమంటుండు, గవర్నమెంట్ సెంటర్లో అమ్ముతనే బోనస్ అట. ఇలా బయటనేమో 6,000 క్వింటాల్ వడ్లు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, 60 రూపాయల కిలో సెనబియ్యం అయింది. ఇవాళ రైస్ మిల్లోడే కళ్ళం కాడికి వచ్చి 3,000 క్వింటాల్ వడ్లు కొనుక్కపోతుండు. నీ దగ్గరికి వచ్చి అమ్మితే నువ్వేమంటున్నావు, 2,800 ఇస్తా అంటున్నావు. నువ్వు బోనస్తోని నువ్వు 2,800 అంటున్నావు, బయట కళ్ళం కాడనే వాళ్ళు మిల్లోళ్ళు వచ్చి 3,000 కొనుక్కపోతే నీకెవడం తడిగా? అంటే సన్నాలకు కూడా గుండు సున్నా, సన్నాలకు కూడా గుండు సున్నా పెట్టు రేవంత్ రెడ్డి. నువ్వు ఏడమ్ముకుంటే నీకేందా? అసలు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి, వడ్లు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి,
సన్నాలకు బోనస్ కూడా కళ్ళం కాడ అమ్ముతేంది, మిల్లు కాడ అమ్ముతేంది, నీ సెంటర్లు అమ్ముతేంది, ఎక్కడ అమ్మినా కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. మీ వ్యవసాయ శాఖ అధికారులకు ఎవరు ఏ పంట పెట్టిండ్రో మీ వెబ్సైట్ లో ఉంటది కదా, ఎకరం వడ్లు పెట్టే 26 క్వింటాలు 26 × 513,000 బ్యాంకులు ఏ బ్యాంకుల నువ్వు సెంటర్లు అమ్మితే ఇస్తా, దానికి ఎర్రదారం కట్టు, దొడ్డు వడ్లకు పచ్చదారం కట్టు, ఆ దారం అంటే మనమే తెచ్చుకోవాలన్నట. ఇంకా ఏదో మాట్లాడే వాళ్ళతో మాట్లాడితే ఇది వారికి రాష్ట్రంలో ఎక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్టే కాలే, సంచులు రాలే, సంచులు వాడు పంపుతారట, సన్న వడ్లు తెచ్చినోడు ఎర్రదారం కొనుకొచ్చుకోవాలన్నట, దొడ్డు వడ్లు తెచ్చినోడు పచ్చదారం కొనుకొచ్చుకోవాలన్నట, దారం కూడా ఇవ్వడట రేవంత్ రెడ్డి. ఇక గీడికి వచ్చింది కథ అంటే అంత మోసం.